లాభం ఉంటుందా లేదా, రేపు పొద్దున్న ఓకే 15 అంటున్నారు లేదా 20 అంటున్నారు, పోనీ 15 సీట్లు ఇచ్చినా సరే ఆ నియోజకవర్గాల్లో టీడీపీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుందని అనుకోవచ్చు? మీకు ఇప్పుడు ఈ గొడవలు బిగిన్ అయ్యేంటేనే అక్కడ ఉండదు. మీకు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే 100కి 80% పైన ఎదురుగుండా నోట్లో లడ్డు పెట్టి పైన ఈడ్చెట్ల రెండు కొట్టినట్టు ఉంటుంది అది. ఎందుకంటే అది వాళ్ళు లోకల్ వాళ్ళు తమ పట్టుని లూజ్ కావడానికి ఇష్టపడరు, అంతా ఉన్నట్టే ఉంటారు కానీ దెబ్బ కొడుతుంటారు. అయితే ప్రస్తుతం వాళ్ళ అవసరం రీత్యా పొత్తుకి సిద్ధపడ్డా వెన్నుపోటు రాజకీయం నడుస్తుంది. అంటే ఆల్రెడీ చాలా చోట్ల బెదిరింపులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈయన కూడా అన్నది ఏంటి, అలబడి రాజా మొన్నటికి ఏం మాట్లాడలేదు, ఇప్పుడు అవసరం అయితే ఇండిపెండెంట్గా బదిలీ దిగిపోతానని చెప్తున్నారు. జగ్గంపేటలో అలాగే ఉంది, పిఠాపురంలో అలాగే ఉంది, పెందుతులు అలాగే ఉంది, చాలా చోట్ల ఆ పరిస్థితి. అటువంటప్పుడు అవి నిజంగా జనసేన కేటాయిస్తే ఇంకేంటి ప్రయోజనం? ఇంకా అప్పుడు ఆ 15 సీట్లైనా గెలవడం సాధ్యం అవుతుందా జనసేన? చంద్రబాబు నాయుడు డ్రామా అట్లాగే ఉంటుంది. అంటే బాబు గారి వ్యూహం ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ పొత్తు అవతల వాళ్ళని తనతో వచ్చేటట్టు చేస్తారు, అవసరమైతే వాళ్ళ అధిష్టానం ఇక్కడ పవన్ కళ్యాణ్ ద్వారా, అదే బీజేపీతో అధిష్టానం ద్వారా, లేకపోతే కమ్యూనిస్టులతో అధిష్టానం ద్వారా అట్లా తన వైపుకి పొత్తు తెప్పించేసుకుంటారు. తెప్పించుకున్నాక సీట్లకు సంబంధించి రాష్ట్ర నాయకత్వానికి ఇట్లా నీకు ఇది ఇస్తున్నాను పో అనే టైప్లో ఉంటుంది. సరే గట్టిగా పట్టుబడతారు ఏ సోమవీర్రాజు లాంటి వాళ్ళు పట్టుబట్టి కూర్చున్నప్పుడు కొన్ని లెక్కలు తేల్చి ఇస్తారు. ఇచ్చినప్పటి నుంచి మా వాళ్ళు ఎదురు తిరుగుతున్నారంటారు, నామినేషన్లు అయ్యేదాకా తేల్చనియరు. నామినేషన్లు